కోల పరిశ్రమ రైతు సోదరులకు శ్రీ విక్రమ్స్ పౌల్ట్రీ హృదయపూర్వక నమస్కారాలు రైతు సోదరులారా నేను మీ విక్రమ్ మండారి నేను చేసే వీడియోలు రైతు సోదరులకు కేవలం అవగాహన కోసం మాత్రమే ఈరోజు మనం చెప్పుకునే అంశము కోళ్ళలో అకాల మరణం వ్యాధి లేదా సడన్ డెత్ సిండ్రోమ్ ఈ సడన్ డెత్ సిండ్రోమ్ వ్యాధి ఎలాంటి సూక్ష్మజీవులతో సంబంధం లేకుండా వచ్చే వ్యాధుల్లో ఒకటిగా చెప్పవచ్చు ఈ వ్యాధి ముఖ్యంగా బ్రారర్ కోళ్ళలో రెండు మరియు మూడో వారంలో ఎక్కువగా కనిపిస్తుంది ఈ వ్యాధి అధికంగా దానతిన్న మగ బ్రారర్ కోళ్ళలో గుండెపోటు రావడం వల్ల మరణాలు సంభవిస్తాయి తద్వారా రైతులు ఆర్థికంగా నష్టపోతారు ఈ వ్యాధి రాకుండా ఫామ్ నందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కోళ్ళకి నాణ్యమైన సమతుల్యమైన దాణాను అందించాలి కోళ్ళకి ప్రతిరోజు దాన ఒకేసారి వేయకుండా ఉదయం ఆరు గంటలకు వేసిన దానా మధ్యాహ్నం మూడు గంటలకు అయిపోయే విధంగా అలాగే సాయంత్రం పూట ఆరు గంటలకు వేసిన దానా తెల్లవారుజామున మూడు గంటలకు అయిపోయే విధంగా మీల్ ఫీడింగ్ పద్ధతిని ఎల్లప్పుడు ప్రతిరోజు ఫాము నందు పాటించాలి తద్వారా కోళ్ళకి దానా తినడంలో ఆరు గంటల వ్యవధి రావడం వల్ల కోళ్ళ యొక్క జీవక్రియలు లపై పని భారం తగ్గడం వల్ల కోళ్ళు ఆరోగ్యంగా తయారవుతాయి బ్రాయిలర్ ఫామ్ నందు రాత్రిపూట వేసే లైట్ల యొక్క కాంతి రంగు సుమారు ఐదు గంటలు ఎరుపు రంగు కాంతి వెలుపురు ఉండే విధంగా చూసుకోవాలి కోళ్ళకి రెండు లేదా మూడు వారాల్లో బరువును పెంచే మందులను ఎక్కువగా వాడరాదు కోళ్ళకి రెండు మరియు మూడో వారంలో ప్రతి వెయ్యి కోళ్ళకు అరకిలో వెల్లుల్లి రసాన్ని ఇరవై లీటర్ల నీటిలో కలిపి రాత్రి వేళలో త్రాగించాలి తద్వారా కోళ్ళలో రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడి గుండె యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది దాని ద్వారా రక్తపోటు రాకుండా ఉండి అకాల మరణాలు కోళ్ళలో సంభవించవు ఈ వ్యాధికి చేసే చికిత్సా విధానం ఈ వ్యాధికి ఎలాంటి మందులు అందుబాటులో లేవు కేవలం మీల్ ఫీడింగ్ మరియు రాత్రిపూట ఎరుపు రంగు కాంతి ఉండే విధంగా చూసుకోవడమే మార్గం సో రైతు సోదరులరా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్క ఉన్నటువంటి బెల్లైకాన్ను యాక్టివేట్ చేయండి ధన్యవాదాలు